బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి హెలికాప్టర్ లో సుంకిశాలకు బయలుదేరిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. డ్రింకింగ్ వాటర్ సప్లై కావాలన్నా కూడా కొంత మంజీర నుండి కొంత హిమయసాగర్ గండిపేట నుండి కొంత కృష్ణా నుండి అనేది ఒక ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ వీలుంటే అక్కడ సప్లై చేసేవాళ్ళు. అది కూడా సంపూర్ణంగా రాకుండా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా గతంలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది అనుభవించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని రంగాల్లో ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని మూలాలను వెతికి వెతికి సమస్య ఎక్కడుంటే అక్కడ ఆ సమస్యను శాశ్వతంగా అంటే తాత్కాలికంగా కాకుండా 100 సంవత్సరాలైనా మళ్ళీ అటు పక్క తిరిగి చూడకుండా ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సాగునీరు, రైతులకి సాగునీరు అందించాలంత సంకల్పంతో ఉన్నారో, పట్టణ ప్రాంతం కూడా బాగా పెరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి దేశంలోని పీస్ఫుల్గా ఉండే నగరం ఏదంటే హైదరాబాద్ నగరం అనేది ఈరోజు చెప్తా ఉన్నారు. దాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే దానికి సంబంధించిన ప్రణాళికలు ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చున్నారు. ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అటెన్షన్ ఇస్తూ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్న మాకు కూడా తెలియదు ఏ మూలలు ఎక్కడున్నాయి, ఏ రోడ్ ఎక్కడ పోతుంది, ఏ లింక్ ఎక్కడ పోతుంది అనేది. కానీ ఈరోజు హైదరాబాద్లో వివాదంగా అందరూ ఒప్పుకునేది రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ మహానగరం శరవేగంగా పెరుగుతున్నది, హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. బహుశా ఒక 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది అంటే ఇది అతిశయోక్తి కాదు. నేను చెప్పేదేదో కల్పన కాదు, నేను చెప్పేదేదో అతిశయోక్తి అంతకంటే కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎయిర్ ట్రాఫిక్ చూస్తే మనం 4వ స్థానాన్ని చేరుకున్నాం. ఢిల్లీ, బాంబే, బెంగళూరు తర్వాత మనమే 4వ స్థానంలో ఉన్నాం. చెన్నైని, కలకత్తాని ఇప్పుడు దాటిపోయినాం. భౌగోళికంగా కూడా ఇతర నగరాలకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, మనకు మాత్రం అనుకూలతలు ఉన్నాయి. అంటే 4 వైపులా పెరిగేదానికి అనుకూలంగా వాతావరణము, అనుకూలంగా భూములు, అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి. మిగతా ఏ నగరానికి లేని గొప్ప భౌగోళిక అనుకూలతలు, పర్యావరణ అనుకూలతలు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన అనుకూలతలు హైదరాబాద్కి ఎన్నో ఉన్నాయి. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని కావచ్చుగాక, కానీ హైదరాబాద్ మహానగరం, హైదరాబాద్ లాంటి ఏ మహానగరమైనా అది జాతి సంపద, భారతదేశానికి ఒక అసెట్ హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్గా అందించాలి.